ప్రేతలో హెలు దైత్య సాంద్రం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కు రాసిన సువార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వరకు మనం చదువుకుందాం ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకువచ్చని వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను అండ్ హీ వెంట్ అప్ ఆన్ ద దౌంటన్ అండ్ కాల్ టు హీమ్ దోస్ హూమ్ హీ డిజైర్డ్ అండ్ దే కేమ్ హీమ్ అండ్ హీ అపాయింట్ హూమ్ హీ ఆల్సో నేమ్డ్ అపోజల్స్ సో దట్ దే మైట్ బీ విత్ హిమ్ అండ్ హీ మైట్ సెండ్ దెమ్ అవుట్ టు ప్రీచ్ అండ్ హ్యావ్ అథారిటీ టు క్యాస్ట్ అవర్ డీమన్స్ ఇక్కడ ఏసయ కొండ ఎక్కాడు ఆ కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు వారైనందుకు వచ్చారు వారు తనతో ఉండాలి అని వారితో చెప్పాడు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన మందిని నియమించను ఇక్కడ ఈరోజు మన ధ్యానాంశము పర్పస్ ఆఫ్ జీసస్ యేసు ఉద్దేశము యేసు క్రీస్తు ప్రభువారికి ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తము చేయటానికి తెలియచేయటానికి ఆయన కొండ ఎక్కి ఆ కొండ మీద నుండి కింద ఉన్నటువంటి తనకిష్టమైనటువంటి వారిని ఆయన పిలిచాడు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ గమనించండి మొదటి విషయం ఏంటంటే ఇన్విటేషన్ ఇఫ్ యు వాంట్ నో ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ ఐ షుడ్ రిసీవ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఇన్విటేషన్ ఆహ్వానం ఎవరికి ఆహ్వానం మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకో అందరికీ ఆహ్వానం చెప్పేస్తారా లేకపోతే ఇష్టమైన వాళ్ళకి పిలుచుకుంటారా మీకు ఇష్టమైన వారిని పిలుచుకుంటారు ఎందుకంటే మీరు కదా ఇన్విటేషన్ ఇచ్చేది ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు యేసు ప్రభువారు కొండ ఎక్కి తనకిష్టమైన వాళ్ళని ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఇన్విటేషన్ అందరికి ఎవరు ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే హీ గేవ్ ఎన్ ఇన్విటేషన్ టు ద పీపుల్ హోమ్ హీ డిజైర్డ్ ఆయన ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఎవరినైనా కోరుకున్నాడో వాళ్ళకి ఆహ్వానాన్ని పలికి రండయ్యా అని వాడిని పిలిచాడు ఈ ఇన్విటేషన్ ఎవరికన్నా ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన ఎదుకు వచ్చి హీ క్లైమ్డ్ ఎ మౌంటెన్ అండ్ ఇన్వైటెడ్ దోస్ హీ వాంటెడ్ విత్ హిమ్ మార్క్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీన్ హీ క్లైమ్డ్ ఎ మౌంటన్ అండ్ ఇన్వైటెడ్ దోస్ హీ వాంటెడ్ విత్ ఏమ్ ఎవరైతే తనతో ఉండాలనుకుంటున్నాడో అలాంటి వారిని ఆయన ఇన్వైట్ చేశాడు ఇక్కడ మీరు దేవుని వాక్యాన్ని చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది ఏసయ్య పిలిచిన వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు యోహాను పదమూడు పద్దెనిమిదిలో మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వాణ్ణి ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమే ఎత్తును అను లేఖనము నెరవేరుటకు ఎలాగూ జరిగాను అంటే ఏం జరిగింది ఇక్కడ కీర్తన నలభై ఒకటి తొమ్మిదిలో నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను నేను నమ్ముకునిన్న నా విహితుడు అంటే నన్ను నమ్ముకున్నాడు కాదు నేను నమ్ముకున్నవాడు అంటే దేవుడు ఎవరిని నమ్ముకున్నాడు అంటే నమ్ముకున్నాడు అతను ఏం చేశాడంటే ప్లాన్ చేసుకున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మాడు కానీ అతను పిలవలే కానీ ఏసు ప్రభువారు గ్రూప్లో ఉండిపోయాడు అయితే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది ఎందుకంటే యేసు చుట్టూ కూడా జన సమూహాలు ఉన్నారు రేపొద్దున రోమ ప్రభుత్వాన్ని పడగొట్టాలి యూత సామ్రాజ్యాన్ని స్థాపించాలి అంటే ఇతని దగ్గర ఏముందంటే మాటకారి రెండవది ఈయన ఏం అంటే ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నారు మనం అనుకుంటే ఈయన వెంబడిస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా పవర్లోకి వచ్చేస్తాడు ఈయన మనకి ఏదైనా మినిస్టర్ పోస్ట్ ఇవ్వబోతాడా అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయనని భలే క్లోజ్గా వెంబడిస్తున్నాడు ఎంత క్లోజ్గా వెంబడిస్తున్నాడు అయినా కానీ మంచిది నాయన నువ్వు నా మనీ అంతా నువ్వే హ్యాండిల్ చేయ అని చెప్పేసి ఆయనకి చెప్పాడు నమ్ముకున్నాడు నమ్ముకున్నవాడు ఏం చేశాడు సంచిలో ఇవ్వబడి అని కూడా దొంగిలేస్తున్నాడు నమ్మినోడు చేసే పని అదే దొంగిలిస్తున్నాడు ఆయన నైజమాది మరి అయితే దొంగిలించడం మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారు మీద అత్తరు పోసి ఆయన అభిషేకిస్తూ ఉంటే అయ్యయ్యో ఎందుకు అలా చేస్తున్నారు మీకు అసలు జ్ఞానం లేకుండా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా డబ్బులు ఏసు ప్రభువారి తల మీద పోసి ఇదంతా కూడా ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు కదా అని చెప్పేసి అని గతిస్తున్నాడు అంటే యేసు ప్రభుకి ఏమైనా చేస్తే వాడికి ఇష్టం అనమాట ఇలాంటి వాడు ఏసుకృష్ణ ప్రభు అని తనడానికి తన మడివి ఈ యొక్క ఇన్విటేషన్ అనేది ఇష్టమైన వారికి ఏ ఇస్తున్నాడు ఎక్కడికి రమ్మనంటే కొండ మీదకి రమ్మని కమ్ టు ద మౌంటెన్ కమ్ టు ద మౌంటెన్ కమ్ టు ద మౌంటెన్ మీరు కొండ మీదకి రండి కొండ మీదకి రండి సిస్టర్ మీరు కొండ మీదకి రండి నానా కొండ మీదకి రా సహోదరుడా కొండెదికిరా పేతురు కొండ మీదకి యోహాను కొండ మీదకి రా తోమ కొండ మీదుకిరా భర్తులుమాయ్ కొండ మీదకి రా వీళ్ళందరినీ కొండ మీదకి పిలుస్తున్నాయి ఎందుకు పిలిచానంటే రెండవ విషయానికి వస్తే టు డెవలప్ ఇంటిమసి మనం ఆ ఆ ఇంటిమసిని డెవలప్ చేసుకోవడానికి కొండ కింద ఉంటే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే కొండ మీదకి వచ్చారో యూ కెన్ బీ విత్ జీసస్ మీరు కొండ మీదకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏసుతో ఉండవచ్చు అంటే ఏసుతో మనం ఏం కలిగి ఉంటామంటే అన్యోన్యత అన్యోన్యత ఆయనతో మనం ఇంటి మసి కలిగి ఉండవచ్చు మార్కు మూడు పద్నాలుగు పదిహేనులో వారు తనతో కూడా ఉండనట్లు మనం అందరూ కూడా ఎవరితో ఉండాలంటే తనతో కూడా ఉండాలి ఆయన దే వర్ అకంపెనీ హీమ్ దే హావ్ టు బీ విత్ హీమ్ ఆయనతో ఉండడం కొరకు ఆయన విని పిలిచాడు ఆయనతో గడపటం అనే దాని గురించి మనం చూస్తే యేసుతో ఈ శిష్యులు గడుపుతున్నారు ఒక్కసారి హానోకు వైపు చూస్తే హానోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు అతడు కొనిపో బడక మునుపు దేవునికి ఇష్టడయి ఉన్నానని సాక్ష్యము పొందాను కాబట్టి అతడు ఏం చేశాడంటే ఈ హానోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు ఇప్పుడు మనకు అలాంటి అవకాశం లేదు మన యొక్క జీవిత దినాలు డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనిమిది సంవత్సరములు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవితంలో ఎనభైలో నుంచి ఇప్పుడు మైనేజ్ చేస్తే వచ్చేదే మనం బతికేటటువంటి దినాలు అది చూస్తే గుండెలో గుబులు భయము మొదలదు కొన్ని రోజులైనా అంటే పోని అందుకనే నేను ఎప్పుడు ఏమంటానంటే ఎనభై ఎందుకు వేసుకుందాం వందకి వేసుకుందాం లెక్క వందకి వేసుకుంటే అప్పుడు ఇప్పుడు మైనేజ్ చేస్తే ఇంకా చాలా సంవత్సరాలు ఉంటుంది ఎనభైలో నుంచి తీసేయొద్దు వందలోంచి నుంచి అప్పుడు కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాకహ తెలియకుండానే వయసు పెరిగిపోతుంది ఈ దినం అనేది కొంచెం క్లోజ్ అవుతుంది దినాలు పోయిన కొద్దిగా ఈరోజు మనమందరం కూడా ఇంకా ఉన్న రోజులు కొన్నే అని గుర్తుపెట్టుకొని మనమందరం కూడా అదిగో ఆ హానోకులాగా లాగా దేవునితో నడిస్తే మంచిది మూడు వందల సంవత్సరాలు ఛాన్స్ లేదు అంతకాలం బ్రతకం కాబట్టి మనం బతికే కొన్ని రోజులు ఎవరితో గడుపుదాం నా జీవిత దా సాగేద నా జీవిత కాలమంత ఎసు నడిచేద నడి గడిపేద ఎసు తో గడిపేద పేద ఎసు సాగేదా చేరేదాగేదాహ్ కుమార్లకి ఏసైఎస్ సన్నిధిలో అంటే మందిరంలో ఉండే అవకాశం దొరికింది వాళ్ళు ఏమంటారంటే అయ్యా నీ వలన బలమునందు మనుషులు నీ మందిరమందు నివసించువారు ధన్యులు నీ బలిపీఠము దగ్గర పిల్లలు పెట్టుటకు వాన వానకోవెలకు గోటి స్థలము దొరికిను నీ మందిరంలో నివసించడానికి పిచ్చుకలకు నివాసం దొరికిను నీ మందిరంలో నివసించడానికి ఏ విధమైన విలువ లేని పిచ్చుకులు లాంటి వాళ్ళం కోవెల లాంటి వాళ్ళం మేము ఏపాటి వాళ్ళం ఇలాంటి వాళ్ళమైనటువంటి మాకు నీ మందిరంలో ఉండే గొప్ప వాక్యం ఇచ్చారు మా నాన్న మంచివాడు కాదు మా నాన్నకి దైవజనుల మీద గౌరవం మర్యాదలు లేవు మా నాన్న ఎలాంటి అంటే దైవ జనులకు తిరుగుబాటు చేసేవాడు అతని పేరు కోరాహు దాతాను అభిరాము ఆ ముగ్గురు కలిసి మోసకు వ్యతిరేకంగా నిలబడ్డారు మా వాడు మంచుడు కాదు మా నాన్న మంచుడు కాదు వీ డోంట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ బ్యాడ్ దో వీ వాంట్ టు స్పెండ్ ఇన్ యూర్ ప్రెసెన్స్ మా బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినా కానీ మీ సన్నిధిలో మేము గడపాలి మీతో మమేకం అవ్వాలి మీ సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నాం అని కోరా కుమార్లు అంటున్నారు అక్కడేమో హానకు దేవునితో గడుపుతున్నాడు ఇక్కడేమో కోరాకుమారులు దేవునితో గడుపుతున్నారు అలాగే కొత్త నిన్నకు వచ్చేసరికి అన్న అనే ప్రవక్తిని కన్యత్వ మొదలుకొని ఏడేండ్లు పెనుమడితో సంసారం చేసి ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు వృద్ధురాలు విధవరాలు ఉపవాసాలతో జాగరణములతో రేయం బగళ్ళు దేవుని సన్నిధిలో ఆమె సేవ చేయించున్నాను దేవునికి స్తోత్రం దేవుని మందిరంలో ఉండి దేవుని సేవ చేస్తుంది దేవునితో గడుపుతా ఉంది దేవునితో గడుపుతా ఉన్నాడు మోషే మోషే దేవునితో గడిపితే ధర్మశాస్త్రాన్ని దేవుడు బయలుపరిచాడు హానోకు దేవునితో గడిపితే మరణము చూడకుండా పరలోకానికి తీసుకెళ్లాడు అన్నా ప్రవక్తిని దేవునితో గడపటాన్ని బట్టి ఆమె యేసు క్రీస్తు ప్రభు వారిని చూచేటటువంటి అవకాశం ఆమెకు దొరికింది పేతులు యోహాను వీళ్ళందరూ కూడా చూస్తే వీళ్ళు ఎక్కడున్నారంటే యేసుతో గడుపుతున్నారు ఇప్పుడు విశ్వాసులు అందరూ కూడా ఎవరితో గడపాలంటే ఫోన్తో కాదు లోకంతో కాదు మనుషులతో కాదు ప్రభు అయిన ఏసుతో ప్రార్థనకు ఎక్కి వెళ్ళి ప్రార్థనలో ఏసుతో గడపాలి ఏసుతో గడిపే వాళ్ళగా మనం ఉండాలి ఎప్పుడైతే ఏసైతో గడుపుతామో అప్పుడేం జరుగుతుందంటే నో ద మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ మనకు తెలుసు ఐస్కాంతం మనకు తెలుసు ఒక ముక్కు తీసుకొచ్చే స్టీల్ పీస్ తీసుకొచ్చి దాంతో జాయింట్ చేస్తే కొంత సమయం పోతే ఈ యొక్క స్టీల్ మ్యాగ్నెట్ లాగా పనిచేయటం ప్రారంభిస్తుంది అంటే అది మ్యాగ్నెట్ కాదు కానీ మ్యాగ్నెట్ యొక్క లక్షణాలన్నీ కూడా సంతరించుకుంటుంది దేవుని శక్తిని దేవుని బలాన్ని పరిశుద్ధతను యథార్థతను నమ్మకత్వాన్ని భారాన్ని దేవుని కార్యాల ఎడల ఆసక్తిని మనం ఆయనతో గడుపుతుంటే మనలోకి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు వీల్ హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు మనసు మనలోకి వచ్చేస్తుంది ఇన్విటేషన్ చూసాం రెండవది వీ నీట్ డెవలప్ అవర్ ఇంటిమసీ విత్ గాడ్ మన దేవునితో మనం ఇంటిమసీని డెవలప్ చేసుకోవాలి ఆయన ఎవరో నేనెవరో అన్నట్టు కాకుండా ఏదో సండే ఒక హాఫ్ అన్ అవరో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా వాక్యం విని అయిపోయిందని అనుకునే వాళ్ళు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా అట్లనే వెయిట్ చేయకుండా నిత్యం ఆయనతో సహవాసం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అలా సహవాసం చేస్తూ ఉంటే దెన్ యూ విల్ నో ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వై హీ అండ్ వైట్ అండ్ వై వీఆర్ డెవలపింగ్ అవర్ ఇంటమసీ విత్ గాడ్ మనం ఎందుకు మన ఆహ్వానించాడు మన ముఖ్యోన్యతను సహవాసాన్ని ఆయనతో పెంపొందించుకునేటటువంటి దాంట్లో కారణం ఏంటి అని అంటే హీ వాంట్స్ టు హిస్ ఇంటెన్షన్ ఎప్పుడైతే మనం క్లోజ్ గా ఉంటామో అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది అభిప్రాయం మనకు అర్థమవుతుంది అవుతుంది మార్కు మూడు పదమూడులో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చారు ఆ ఇంటెన్షన్ అర్థం అయిపోయింది ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీకు అధికారం కారణిస్తా నా దగ్గర ఉంటే మీకు దయ్యాలను వెలగొట్టే శక్తిని ఇస్తాను నా దగ్గర ఉంటే మీరు ప్రభావవంతంగా మారిపోతారు దేవుని బిడ్డల ఇంటెన్షన్ అంత కూడా ఏంటంటే ఐ వాంట్ అపాయింట్ యూ నేను మిమ్మల్ని నియమించాలనుకుంటున్నాను నేను పిలిచింది ఎందుకో నాతో ఉండడానికి నాతో ఉంటే నేనేం చేస్తాను నా ఇంటెన్షన్ మీకు చెప్తా నా ఇంటెన్షన్ ఏంటి జస్ట్ ఐ వాంట్ అపాయింట్ యూ మిమ్మల్ని అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నా దేనికోసం అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నా చెప్పు ప్రభు అంటే మీరున్న కాలనీలో ఒక రిప్రజెంటేటివ్ ఏసై కావాలి ఆయనతో గడుపుతున్నందువల్ల ఒక రిప్రజెంటేటివ్గా ఒక అంబాసిడర్గా ఒక ప్రతినిధిగా దేవుని ప్రతినిధిగా నీ ఏరియాలో నీవు ఉండాలని దేవుడు నిన్ను అపాయింట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఎవరైతే ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు అందరిని అపాయింట్ చేసుకుంటే లాభం లేదు ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటే నేను అపాయింట్ చేస్తాడు ఎందుకు అపాయింట్ చేస్తాడో తెలుసా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు ఆయన గుణాతిశయాలు ఆయన ఎలాంటి వాడు ఆయన ఎంత మంచివాడు ఆయన నమ్ముకుంటే వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటి ఆయన నమ్ముకుంటే వచ్చేటటువంటి దీవెన ఏంటి అనేది తెలియచేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాడు అయితే ఈరోజు మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటున్నారా మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటున్నారా ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ సైనికు వచ్చి మాట్లాడటం ప్రారంభించండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏ సైనికు వచ్చి మాట్లాడటం ప్రారంభించండి మాటల్లో మాట ఏసయ్య మాట మాటల్లో మాట ఏసయ మాట ఇది బ్రతికించే మాట పరమునకు చేర్చే మాట మళ్ళీ ఆశీర్వదించే మాట ఈ మాట మాటల్లో మాటగా ఏసయ్య మాట పలకాలి ఈ మాట పలికినంత కాలం నీ ఆరోగ్యానికి కానీ నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ నీ యొక్క ఆర్థిక స్థితిగతులకు కానీ ఏ విధమైన లోటు ఉండదు ఆహ్వానించాడు ఇకేవి ఇన్విటేషన్

ఈ జీవం అనేక మంది జీవితాలకు రావాలంటే మీరు దీవించబడాలంటే నేను మనమందరం కూడా దీవించబడాలంటే మనమందరం కూడా ఏసయసు వార్తను అందించి గాక క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించను కాక నీ మాట పలకడానికి కృప చూపించు తండ్రి నీ సహాయం నాకు దాయిచ్చే ప్రభు అని అందరూ కూడా దేవుని సన్నిధిలో స్వరమత్తి ప్రాప్తం చేద్దామండి మీరు ఆశీర్వదించబడాలా మీరు అభివృద్ధి చెందాలా మీ కుటుంబంలో మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాల దేవుని కార్యాలు మీరు చూడాలని మీరు కోరుకుంటున్నారా అయితే ఆయన గురించి మాట్లాడడం ప్రారంభించండి ఆయనతో గడిపినప్పుడు ఆయన గొప్ప ప్రత్యక్షతనిస్తాడు మన జీవితాన్ని మారుస్తాడు మనలో పరిశుద్ధత చేస్తుంది ఆయనలో ఉన్న కనికరమలోకి వస్తుంది మన చూపు మారుతుంది మన మాట మారుతుంది మన ఆలోచన విధానం మారుతుంది ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తుండొచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొంటుండొచ్చు ప్రభు నేను పిలుస్తున్నాడు ఆయన ఉన్న స్థలానికి ఎక్కిరా ఆయనతో గడుపు ఆయన సువార్తను అందించు నా కుటుంబం సువార్త అందించే కుటుంబంగా ఉండాలి నా కుటుంబం ద్వారా ఏసయ్య నామం పైకెత్తబడాలి నా కుటుంబం ద్వారా దేవుని కార్యాలు జరగాలి నా కుటుంబాన్ని నైనా నన్ను వాడుకో స్వామి నీ మాటలు పలకటానికి వాడుకోయ్యా గురించి చెప్పడానికి వాడుకోయ్యా ప్రతి వారు ఏసుని గుర్చే గాక ఏసే గుండె నిండా ఉండును గాక ఏసుతో గడుపుదుము గాక ఏసుతో నడుచుదము గాక ఏసు కొరకు జీవించుదుము గాక కృప కలుగును గాక ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె మన పరమ తనీరు దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని నిధి సన్నిధి సహవాసం చెరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా సదాదేవుని కృపతోడే గాక ఆమె